అది బ్లోయర్ సౌండ్ వినపడుతుంది. అది ఆఫ్ చేసి ఒకసారి రెడీ, బ్లోయర్ ఆఫ్ చేసి. తమ్ముళ్ళు ఓకేనా? సైలెన్స్ అయితే అదర్స్ సైలెన్స్ అమ్మా. భలే భలే మగాడు విట్ తర్వాత ఈ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అది నా ఫ్రెండ్స్, నా యూనిట్, మీడియా మిత్రుల మధ్యన ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఇయర్ నాకు ద బెస్ట్ సినిమా వచ్చి దాని తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా వెరీ హ్యాపీ. ఇంత మంచి హిట్ ఇచ్చిన నిజంగా జనానందరికీ కూడా చాలా థ్యాంక్స్. యూఎస్ వెళ్ళి వచ్చాం, చాలా అద్భుతమైన రెస్పాన్స్. అక్కడ 1.4 మిలియన్ చేయడం, ఒక కాన్సెప్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం కూడా. యూఎస్ వెళ్ళి వచ్చాం రీసెంట్ 2 డేస్ బ్యాక్. అక్కడ రెస్పాన్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ సినిమా తీస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళ సొంత మనుషులాగా చూసుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాతో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారికి, అట్లాగే యువి క్రియేషన్ బన్నీవాసు, అట్లాగే నా ఫ్రెండ్స్ ఎస్కేఎన్ శ్రీను, అందరూ పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్స్ టు ఎవరు, థ్యాంక్ యూ. అది ఎంత అయిపోయింది గురుజీ ప్రస్తుతానికి కథ రాసుకుంటున్నాను. ఆ కథ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, బట్ మళ్ళీ ఒక మంచి ఎంటర్టైనర్తోనే మీ ముందుకు వస్తాను, అందులో డౌటే లేదు. ఇంకెవరనేది కన్ఫర్మ్ ప్రస్తుతానికి రాసుకుంటున్నా, అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారు. అంటే ఒక మంచి సినిమా, నాకు పెద్దది చిన్నదాన్ని కాదు, కానీ ఒక మంచి సినిమాతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానని. ఇట్లాగే ఒక బల్లె బల్లె మగడవేలాగా ఒక మంచి కాన్సెప్ట్తో చేసుకుంటున్నాను ప్రస్తుతానికి. బట్ ఇక్కడ నిజంగా నా బర్త్డే సెలబ్రేట్ ఏర్పాటు చేసిన ఈ లిటిల్ డేవిడ్ వాళ్ళకి, అందరికీ పేరు పైన అందరికీ చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా, ఎందుకంటే నన్ను బిగినింగ్ నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను మందలిస్తూ, అంటే నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి బల బల మగాడుబాయికి మీడియా అందించిన సపోర్ట్ అంతా ఇంత కాదు. అసలు వాళ్ళు మెయిన్ కొన్ని హెడ్డింగ్స్ చూసి ఈ నా సినిమా హెడ్డింగ్సేనా అని ఆశ్చర్యపోయేలా చేశారు. బాక్స్ ఆఫీస్ అనేది ఒక చిన్న మాటని ఈ సినిమాకని. ఇట్లా అంటే ఒక మంచి కాన్సెప్ట్ సినిమా తీస్తే మీడియా నుంచి ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందనేది నిజంగా ఈ సినిమాతో ప్రూవ్ అయింది. డెఫినెట్గా మీ అందరికీ, మీడియాకి, జనానికి, అందరికీ నచ్చే విధంగా ఖచ్చితంగా ఇక నుంచి నా సినిమాలు ఉంటాయి. మీరు అంటే ఒక టీం వర్క్ లాగా మీడియా కూడా నా ఈ సినిమాలో 24 క్రాఫ్ట్స్లో ఒక భాగం అయిపోవటం నాకు చాలా సంతోషంగా ఉంది.